తిరుపతి లడ్డూలో కల్తీ గురించి ఈనాడులో ఒక ఇన్వెస్టిగేషన్ ఐటెం ఒకటి రాశారు, మెయిన్ ఎడిషన్లో రాశారండి. అంటే వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చినటువంటి కొంత సమాచారాన్ని బట్టి వీళ్ళు మెయిన్ ఎడిషన్లో వార్త రాశారు. వీళ్ళు ఏమంటారంటే ఈనాడులో వీళ్ళు రాసిన చూస్తూ ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవా అనిపిస్తూ ఉంది. వైసీపీ వాళ్ళు జగన్ గారు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కానీ వాళ్ళు మెయిన్ ఎడిషన్లో ఇన్వెస్టిగేషన్ చాలా డీటెయిల్గా రాశారు. 355 రూపాయలకి కిలో ఆవు నెయ్యి కొని 319 రూపాయలకి తిరుపతి ఆలయానికి అమ్మారట, అంటే లాస్కి అమ్మారట. ఇది ఎలా సాధ్యం అని క్వశ్చన్ చేశాడు. అది కూడా ఎలాగా, ఏఆర్ సంస్థ నుంచి వీళ్ళు కొన్నారు, ఇన్వాయిస్ పుట్టించారు. ఆ ఏఆర్ఓడి దగ్గర అంత నెయ్యి సప్లై చేసేంత సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. వాడెవడో మళ్ళీ వైష్ణవి డైరీ వాడు సంప్రదించాడు. వైష్ణవోడు మళ్ళీ ఆ బోలే బాబా ఆర్గానిక్ వాడిని సంప్రదించాడు. ఇలాగా 3 డైరీని దాటి 2500 కిలోమీటర్ దూరం నుంచి ఈ తిరుపతి దేవస్థానానికి ట్యాంకర్ ద్వారా ఈ నెయ్యి వచ్చింది. అది ఎలాగా, అక్కడ 355 కొన్నది, ఇక్కడ 319 రూపాయలకి లాస్కి ఇచ్చారు. ఎలా, ఇది ఎలా సాధ్యం? అంటే పాలక మండలిలో ఉన్నటువంటి ఈ కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తెలియకుండా ఇది జరిగిందా? లాస్కి అంటే అవతల సంస్థ వాళ్ళు లాస్కి ఇస్తున్నారంటే, ఒకటి వాళ్ళు అవితే వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తులైనా ఉండాలి, లేకపోతే దాన ధర్మం చేసినప్పుడు లెక్కలేనైనా ఉండాలి. అంతేగా ఎంతో రూపాయో పాపయో తృణమో ఫలమో వేసుకుని ఆ లాభం చేకూర్చుకుని వాళ్ళు వ్యాపారం చేస్తారు కదా, అది లాస్ పెట్టుకుని ఎలా జరిగింది? ఇప్పుడు అక్రమాలు జరగలేదని మనం ఎలా చెప్తాం? పాలక మండలి ఏం చేస్తున్నారు, ఇంత లాస్కి వస్తుందనే విషయం వాళ్ళు ఎందుకు అప్పుడు అనౌన్స్ చేయలేదని చెప్పేసి ఈనాడులో మెయిన్ ఎడిషన్లో వార్త రాస్తే, ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు, ఇది కూడా ఈనాడులో వచ్చింది, సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకి చంద్రబాబు నాయుడు గారు స్వాగతం పలికారు, మేము సిద్ధమన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ముందే స్వాగతించాడు, వెరీ గుడ్ అన్నాడు. జగన్ గారు ఏమంటారు, సిట్టు లేదు బిట్టు లేదు, ఆవు నీళ్ళు కల్తీ జరగ తేలిపోయింది. పక్కనే పత్రికల్లో ఇన్వెస్టిగేషను వార్తలు, వాళ్ళు విచారణలో నిజాలు తేలినటువంటి విషయాలు వాళ్ళు డైరెక్ట్గా రాస్తూ ఉండి కల్తీ జరిగిందని క్లియర్గా చెప్తూ ఉంటే, సుప్రీంకోర్టు ఏమో స్వతంత్ర సిట్ వేసి విచారణ చెయ్యాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా దాన్ని స్వాగతిస్తూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడు ఏమిటి ఇతనేటి, చిట్టు లేదు బిట్టు లేదు అంటూ వాస్తవా అంటే అది కరెక్టా, సమంజసమా? ఇతను అన్యత అయిపోద్దా? ఇతను సిట్టు లేదు బిట్టు లేదంటే సుప్రీంకోర్టు ఇతని మాటలు క్రైటీరియాగా తీసుకుని సిట్ ఇటు మానేస్తుందా? ఇతను కూడా ఏమనాలి, స్వచ్ఛమైన నాయకుడు అనిపించుకోవాలంటే ఓకే సిట్టే కాదు, దేనికైనా మేము రెడీ, మేము సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను శిరసాన గౌరవిస్తున్నాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏ ఎంక్వైరీ చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి అతను చెప్పడం మానేసి సిట్టు లేదు బెట్టు లేదు అని చెప్పేసి అంటాం, ఇది ఎంతవరకు వాస్తవం? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డిక్లరేషన్ సభలో అంత క్లియర్గా చెప్పాడు. అతనికి తెలుసు ఇవన్నీ, అతని దగ్గర పక్కా సమాచారం ఉంది, అవే పేపర్ లీక్ అవుతున్నాయి, అందులో అనుమానం అయితే ఏమీ లేదు. అందుకే డిక్లరేషన్ సభలో చాలా క్లియర్గా చెప్పాడు అతను, ఇందులో ఎవరెవర పాత్ర ఉంది అనేది చాలా డీటెయిల్గా చెప్పాడు అతను. చూద్దాం, ఈ సిట్ ఎంక్వైరీ అయిన తర్వాత భయంకరమైన నిజాలు ఇంకా ఎన్ని బయటపడతారని మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.